హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాకేష్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను వచ్చేసి ఫ్రీ ఫైర్లో మనకి హౌ టు టాప్ అప్ 5 డైమండ్స్, ఓకేనా, హౌ టు టాప్ అప్ 5 డైమండ్స్ అనే కాన్సెప్ట్ మీద అయితే ఈరోజు వీడియోలో చెప్తాను గైస్, ఓకేనా. ప్రతి ఒక్కరు అయితే వీడియోని లైక్ చేసేయండి, ఓకేనా. మీకు విత్ ప్రూఫ్స్ అయితే చూపిస్తాను, ఓకేనా, హౌ టు టాప్ అప్ 5 డైమండ్స్ మీద విత్ ప్రూఫ్స్తో అయితే ఈరోజు వీడియోలో చూపిస్తాను. ఖచ్చితంగా ఇది జెన్యున్ వీడియో గైస్, ఓకేనా, నమ్మొచ్చు నన్ను. ఖచ్చితంగా అయితే జెన్యున్ వీడియో. సో ప్రతి ఒక్కరు అయితే వీడియో లైక్ చేయండి గైస్, ఓకేనా, లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో పదే పదే అడుగుతున్నా లైక్ చేయడం మానట్లేదు గైస్, మీరు చాలామంది లైక్ చేయట్లా. సో నిన్న చూసుకుంటే చాలా తక్కువ లైక్స్ అయితే వచ్చినాయి. సో ప్లీజ్ లైక్ చేయండి గైస్, ఓకే. నేను మీ నుంచి కోరుకునేది ఒకటే, జస్ట్ ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్. ప్రతి ఒక్కరు అయితే వీడియోని ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి గైస్, ఓకేనా. చాలాసార్లు అడుగుతున్నా బట్ ఎవరో లైక్ చేయట్లా, నాకు కొంచెం బాధగా ఉంటుంది. ఎందుకంటే ఒక గంట తర్వాత లైక్ చేయకపోతే అనుకోవచ్చు, కానీ స్టార్టింగ్ చూసేవాళ్ళే ఒకనా యాక్టివ్ సబ్స్క్రైబర్స్ లైక్ చేయట్లా వీడియోని అయితే. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు అయితే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గైస్ ప్లీజ్. ఇంకెవరైతే వీడియోని లైక్ చేయలేదో ప్లీజ్ ఫాస్ట్గా అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గైస్. అలాగే ఈరోజు వీడియోలో ఒక ఛానల్ అయితే మీకు పరిచయం చేస్తాను గైస్, ఒకనా. ఛానల్ నేమ్ వచ్చేసి తేజ్ గేమింగ్ వైటీ. ఆ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మర్చిపోకుండా ప్రతి ఒక్కరు అయితే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, ఓకేనా. అతని ఛానల్ లింక్ అయితే ఎక్కడ ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు అయితే అతని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేస్తానని అయితే కోరుకుంటున్నా. సో ఇప్పుడు మనం వీడియో టాపిక్లోకి వెళ్తే, సో హౌ టు టాప్ అప్ ఫైవ్ డైమండ్స్ మీద చెప్పాను కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఒక నెంబర్ చెప్తాను కదా, ఓకేనా. ఒక నెంబర్ మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఈ నెంబర్ అయితే సేవ్ చేసేసుకోండి. నెంబర్ వచ్చేసి 9705866519, ఓకేనా. నెంబర్ వచ్చేసి 9705866519. ఈ నెంబర్ని సేవ్ చేసుకుని కాంటాక్ట్లో పెట్టుకోండి గైస్, ఓకేనా. కాంటాక్ట్లో పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే సింపుల్గా మీకు విత్ ప్రూఫ్స్తో చూపిస్తాను, ఓకేనా. ఫేక్ అయితే కాదు, ఓకేనా గైస్. ప్రతి ఒక్కరు అయితే ఇంకెవరైతే వీడియో లైక్ చేయలేదు ప్లీజ్ ఫాస్ట్గా లైక్ చేసేయండి. సో లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి గైస్. సో ఇక్కడ ఏంటంటే మీరు వాట్సాప్లోకి వెళ్ళి ఆ నెంబర్ సేవ్ చేసుకున్నారు కదా. సో ఆ నెంబర్ ఎవరిదో కాదు, ఐవస్ గేమింగ్ ఏదైతే ఛానల్ ఉందో సో అతంది ఐవస్ గేమింగ్. సో మీరు నెంబర్ ఎలాగైనా సేవ్ చేసుకోండి. నెంబర్ సేవ్ చేసుకున్న తర్వాత వాట్సాప్లో ఏమైనా పెడతారంటే హాయ్ అని పెట్టండి. హాయ్ అని పెట్టిన తర్వాత ఐ వాంట్ టాప్ అప్ అని పెట్టండి. ఆటోమేటిక్గా మీకు ఒక రిప్లై అయితే వస్తుంది గైస్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్, ఓకేనా. ఒక 10 రూపీస్ అయితే వాళ్ళు ఏమంటున్నారంటే ఆటోమేటిక్గా ఒక మెసేజ్ అయితే వస్తుంది. సో 10 రూపీస్ మీరు నాకు పేటీఎంలోకి సెండ్ చేసి, పేటీఎం కానీ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ 10 రూపీస్ సెండ్ చేసి స్క్రీన్ షాట్ పెట్టమంటారు. సో మీరేం చేస్తారంటే ఆటోమేటిక్గా మీరు సింపుల్గా పేటీఎంలోకి వెళ్ళండి, ఓకేనా. మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు ఆటోమేటిక్గా నాకు మెసేజెస్ అన్నీ వస్తూ ఉంటున్నాయి. మీరు హాయ్ అని పెట్టగానే ఒక స్క్రీన్ షాట్ అయితే వస్తుంది. తర్వాత ఏం చేయాలంటే వాళ్ళు మెసేజ్లు ఏమడుగుతారంటే ఒక 10 రూపీస్ నాకు పేటీఎంలో సెండ్ చేయమంటారు. సో మీరు 40 రూపీస్ కోడా షాప్లో కొన్నాం కన్నా 10 రూపీసే ఈజీ కాబట్టి సింపుల్గా పేటీఎంలోకి వెళ్ళి ఏం చేస్తారంటే నేను ఏదైతే నెంబర్ చెప్పాను 9704050 అనే నెంబర్ ఉందో, సో నెంబర్కి ఏం చేస్తారంటే సింపుల్గా పేటీఎంలోంచి మనీ అనేది డొనేట్ చేశాను గైస్, ఓకేనా. పేటీఎం నుంచి మనీ అనేది డొనేట్ చేయండి, అది కూడా 10 రూపీస్ మాత్రమే. సో 10 రూపీస్కి మీకు 5 డైమండ్స్ అయితే వస్తాయి. సో 5 డైమండ్స్ ఎందుకంటే చాలామంది ఈవెంట్లో చూసుకోవచ్చు గైస్, ఓకేనా. మనకు కొత్తగా రోబో పెట్ట కూడా 1 డైమండ్గా వస్తుంది, 1 డైమండ్ కానీ 5 డైమండ్స్ కానీ. సో అటువంటి ఈవెంట్స్ వచ్చినప్పుడు ఈ ప్రాసెస్ అయితే మీకు బాగా ఉపయోగపడుతుంది, ఓకేనా. మీరు ఏం చేస్తారంటే పేమెంట్ అనేది చేసింది గైస్, ఓకేనా. ఆ నెంబర్కి అయితే పేమెంట్ అనేది చేసింది. నేను ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, పేమెంట్ అనేది చేసేస్తున్నా, ఓకేనా. పేమెంట్ అనేది జరుగుతుంది. సో పేమెంట్ అనేది అవ్వగానే ఆటోమేటిక్గా సెండ్ అనేది అయిపోతుంది గైస్, ఓకేనా. ఆ నెంబర్కి ఏదైతే ఉందో సో నెంబర్కి మీకు పేటీఎం అనేది సెండ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే మనీ సెండ్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసుకోండి. దాని స్క్రీన్ షాట్ తీసుకుని ఏం చేస్తారంటే నేను ఏదైతే నెంబర్ చెప్పానో సో మళ్ళీ ఆ నెంబర్లోకి వెళ్ళి వాట్సాప్లోకి వెళ్ళి ఆ స్క్రీన్ షాట్ తీసుకుని మెసేజ్ పెట్టండి. సో ఇది ప్రూఫ్ అన్నమాట. సో వాళ్ళకి 10 రూపీస్ మనం డొనేట్ చేసామని ప్రూఫ్. ఏదైతే మనకు డైమండ్స్ కావాలనుకుంటున్నారో, మీరు 1 డైమండ్ కావచ్చు, 5 డైమండ్స్ కావచ్చు. టాపప్ ఈవెంట్స్ అన్నీ 1 డైమండ్ ఉంటుంది, 5 డైమండ్స్ కూడా ఉంటుంది. మ్యాక్సిమం 1 డైమండ్లో మనకి మంచి మంచి రేర్ ఐటమ్స్ పెడుతూ ఉంటాడు ఒక్కోసారి. సో జోసఫ్ క్యారెక్టర్ కావచ్చు, ఏమైనా క్యారెక్టర్స్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి ఇంకా చాలా ఎక్సెట్రా అనమాట, పెట్ట కావచ్చు. సో అటువంటి వచ్చినప్పుడు సిచ్యువేషన్లో మీరు ఏం చేస్తారంటే ఈ నెంబర్కి 10 రూపీస్ డొనేట్ చేశారనుకో సరిపోతుంది. మీకు 30 రూపీస్ అయితే ప్రాఫిట్ వస్తుంది కదా. సో 30 రూపీస్ మీకు మిగిలితే ఒక నాకు కాల షాప్ నుంచి మినిమం వచ్చేసి 40 రూపీస్ కాబట్టి మీకు 10 రూపీస్కి మీకు ఛాన్స్ వచ్చేలా చూపిస్తున్నాను. సో డొనేట్ చేసిన తర్వాత ఇక మీరు స్క్రీన్ షాట్ చూడొచ్చు కదా వాళ్ళు ఏంటంటే మీ ఐడీ కూడా సెండ్ చేయాలి, ఓకేనా. వాళ్ళు ఐడీ సెండ్ చేయమంటారు, ఫ్రీఫైర్ ఐడీ సెండ్ చేయమన్న తర్వాత ఫ్రీఫైర్ ఐడీ సెండ్ చేస్తే వితిన్ ఒక 1 or 2 మినిట్స్లో ఖచ్చితంగా అయితే మీకు డైమండ్స్ అనేది వాళ్ళు సెండ్ చేస్తారు. సో సెండ్ చేస్తున్నారు కదా అన్న, ఎలా చెప్తున్నావు అంటే ప్రూఫ్ చూపిస్తాను మీకు, ఓకేనా. నాకు 5 డైమండ్స్ అయితే వచ్చినాయి, అవి మీకు ప్రూఫ్ చూపిస్తాను ఎలా వచ్చినాయి కూడా చూపిస్తాను, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గేమ్ అనేది ఓపెన్ చేస్తాను గైస్, ఎందుకంటే మీకు ప్రూఫ్ చూపించాలి కదా. సో గేమ్లోనే ప్రూఫ్ అనేది ఉంటుంది. సో 5 డైమండ్స్ వస్తే నాకేంటి, మనకు కొత్తగా ఈవెంట్ అనేది పెట్టాడు. సో ఈవెంట్లో నాకు బ్యాగ్ రావాలి. ఇప్పుడు 5 డైమండ్స్ టాపప్ చేశానంటే నాకు ఇప్పుడు బ్యాగ్ రావాలి.
సో బ్యాగ్ చూపిస్తాను మీకు విత్ ప్రూఫ్స్ అయితే చూపిస్తాను. ఇప్పటికే ఎవరైతే వీడియో లైక్ చేయలేదో ప్లీజ్ ఫాస్ట్గా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఛానల్ కొత్తగా చూడలేదో కొత్తగా చూసారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గైస్. ఓకేనా, మీకు నా గేమ్ అనేది ఓపెన్ చేస్తున్నా, నా గేమ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీరు ఆటోమేటిక్గా చూడొచ్చు. ఓకేనా, ఆటోమేటిక్గా నాకైతే ఒక కంగ్రాచులేషన్స్, ఒక మీ యూ గాట్ ఏ రేర్ ఐటమ్ అనే మెసేజ్ అయితే వస్తుంది గైస్. అది కూడా ఎందుకు వస్తుందంటే నేను టాపప్ చేశాను కాబట్టి. సో టాపప్ ఈవెంట్లో 5 డైమండ్స్ సంబంధించి ఒక బ్యాగ్ అయితే ఉంది. సో ఆ బ్యాగ్ అనేది నాకు వచ్చింది ఈ ప్రాసెస్ ద్వారానే. సో ప్రాసెస్ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మీకు ప్రూఫ్ అడిగారు కదా, సో ఇదిగోండి గైస్ ప్రూఫ్ అయితే. కంగ్రాచులేషన్స్, యూ గాట్ ఏ రేర్ ఐటమ్. సో రేర్ ఐటమ్ వచ్చేసి బ్యాగ్. సో బ్యాగ్ ఎందుకు వచ్చింది, డైమండ్స్ టాపప్ చేయడం వల్ల. ఎన్ని డైమండ్స్ టాపప్ చేశాను, 5 డైమండ్స్, అది కూడా 10 రూపీస్తోనే. సో 10 రూపీస్తోనే నేను 5 డైమండ్స్ అనేది టాపప్ చేశాను. మీకు కోడా షాప్లోకి వెళ్తే డైమండ్స్ వస్తాయి, బట్ మీకు అనవసరంగా 30 రూపీస్ వేస్ట్ అవుతాయి గాయస్. మీకు కావాల్సిన బ్యాగే కాబట్టి, డైమండ్స్ కాదు కాబట్టి. సో మీరు 10 రూపీస్ ఈ నెంబర్కి సెండ్ చేశారనుకో, పేటిఎం ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ, ఫోన్పే ద్వారా కానీ సెండ్ చేసి స్క్రీన్ షాట్ పెడితే ఖచ్చితంగా వాళ్ళు ఐవస్ గేమింగ్ ఏదైతే ఛానల్ ఉందో సో తను టాపప్ చేసి మీకు ఇస్తాడు. ఓకే, నా టాపప్ ద్వారా మీకు అయితే ఇటువంటి రేర్ ఐటమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఈ వీడియోలో అందరికీ హౌ టు టాపప్ 5 డైమండ్స్ అనే కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ ప్రాసెస్ చేయొచ్చు, బట్ షెల్స్ అనేవి కొనాలి, పేపాల్ ఉండాలి. సో అదంతా బిగ్ ప్రాసెస్. దానికన్నా పేటిఎం ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి సెండ్ చేస్తే తనే చేస్తాను అంటున్నాడు. సో నా ఛానల్ నుంచి మనం ఎలాగో చాలామంది అడుగుతున్నారు కాబట్టి 5 డైమండ్స్ సంబంధించి, సో అందుకే వీడియో కూడా చేశా. సో వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.